Nellore Jillalo Rajakeeya Pratyardhula Yuddham Jallikattu Kodipandalanu Minchi Joruga Interesting Sagutundi Tanapai Tappudu Aropanalu Chesi Kakanipai Cheryalu Teesukovalsindenantunnaru Somireddy Deenni Mandali Varaku Teesukuvellina Ayana Privileges Committee Nivedinchalani Chairman Koraru రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 33000 ఎకరాల భూమిని సమీకరించింది. చిన్నపాటి ఆందోళన కూడా లేకుండా ఈ ప్రక్రియను సక్సెస్ చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లోని రైతులు తమ భూములను కూడా పూలింగ్ పరిధిలోకి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి అంటే ఇది ఎంత సక్సెస్ తో అర్థమవుతోంది. అయితే సిఆర్డీఏ పరిధిలోని కొన్ని గ్రామాల్లో భూములను సమీకరణకు ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో సుమారు 1200 ఎకరాల భూమిని ఇంకా తన అధీనంలోకి తీసుకోలేదు సిఆర్డీఏ. వీటిల్లో కొంతమేర భూమి రెవెన్యూ వివాదాల కారణంగా సమీకరణ పరిధిలోకి రాలేదు. ఇంకొంత భూమి సదరు రైతులు సమీకరణకు సహకరించని కారణంగా రాలేదు. ఈ క్రమంలో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించింది సర్కార్. ఇప్పటికే 5-6 గ్రామాల్లో నోటిఫికేషన్లు జారీ చేసింది ప్రభుత్వం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేపడతామని ప్రకటించింది. కీలకమైన ఉండవల్లి, పెనువాక, రాయపూడి వంటి గ్రామాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన ప్రభుత్వ వర్గాల్లోనూ లేకపోలేదు. ఈ గ్రామాల రైతులే కొందరు సుప్రీంను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఈ క్రమంలో రాజధాని పరిధిలో రాజకీయం కూడా నెమ్మదిగా రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ రాజధాని గ్రామాల్లో పర్యటించిన జగన్ మళ్లీ ఈ నెల 19న పర్యటించనున్నారు. భూములు ఇవ్వడానికి ఇష్టపడిన రైతులతో సమావేశం కానున్నారు. రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటించి సుమారు 2 ఏళ్లు గడుస్తోంది. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపడితే దానికి అనుగుణంగా ఆందోళనలు చేపట్టడానికి ప్రతిపక్షం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. గతంలో చేసిన భూ ఆరోపణలే మరోసారి తెరమీదకు తెచ్చేందుకు వైసీపీ సమాయత్తమవుతుండగా రాజధానినే వ్యతిరేకించే జగన్ అక్కడి గ్రామాల్లో ఎలా పర్యటిస్తారనే దిశగా ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది అధికార పార్టీ.